నెల్లూరు జిల్లా కావరి నియోజకవర్గంలో దుండగులు పెట్రేగిపోతున్నారు. పోలీసులతో మామూళ్ళ సంబంధాలు పెట్టుకుని ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రశాంతంగా ఉండే కావరి నియోజకవర్గం నేరాలకు అడ్డాగా మారిపోయిందని ప్రజలు చెబుతున్నారు. ఇటీవల ఆర్టీసీ డ్రైవర్ పై దాడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల దాడి కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో రౌడీ ముఖలు పెట్రేగిపోతున్నారు. ఈ వ్యవహారం అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం కొనసాగుతోంది. పలువురు యువకులు ముఠాగా ఏర్పడి దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కావలి నియోజకవర్గం నేరాలకు అడ్డాగా మారిపోయిందని విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే ఈ యొక్క దగాకోరు ముఠాను పోషిస్తున్నారని టీడీపీ బీజేపీ చెప్తుంటే టీడీపీ నేతల వద్ద ఆ వ్యక్తులు ఉన్నారంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్టీసీ డ్రైవర్పై చేసిన దాడి వీడియో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆకృత్యాలకు పాల్పడే వారంతా ఎమ్మెల్యే అండతండలు ఉన్నాయని పసుపులేటి సుధాకర్ ఆరోపిస్తుంటే టీడీపీ పెంచి పోషిస్తుందని ఆ ముఠ నరరూప రాక్షసులని వారిని కఠినంగా శిక్షించాలని వారికి కొందరు పోలీసులు కూడా సహకారం ఉందని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు గాని ఎవరు గాని ఉపేక్షించకూడదని కూడా తెలియజేస్తున్నాం. ఇటువంటివి మరి కావలి పట్టణంగా కావచ్చు, కావలి నియోజకవర్గంగా కావచ్చు, పునరావృతం కాకూడదని నేను గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను. అటువంటి గౌడీ మొగ్గను ఏగిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. అటువంటి వాడిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి పెద్దగంత కూడా ధైర్యంగా ఉండండి. ఎక్కడ కూడా మనం తగ్గాల్సిన పని లేదు. అటువంటి వాడిని కావలసి వస్తే చీఫ్ మినిస్టర్కి అని చెప్పి ఈ సమాజం నుంచి అటువంటి చీడ పురుగుని ఎత్తివేసేదానికి నా శాయశక్తిగా కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. విచిత్రం ఏమిటంటే టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలతో ఉండే వారి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఈ ముఠ అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎప్పుడు కఠిన చర్యలు తీసుకున్న సందర్భంగా లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితులు తమ అనేక కార్యకలాపాలకు ఏకంగా ఒక భవన సముదాయాన్ని స్థావరంగా చేసుకున్నారని అంటున్నారు. అయినా మొన్నటి ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేయకముందు వరకు వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు. కేవలం సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపడంతో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాలకు పిలుపు ఇవ్వడంతో ప్రభుత్వంపై వ్యవస్థపై కొంతమేర వ్యతిరేకత వస్తుందని పోలీసులు దృష్టి పెట్టారే తప్ప మొన్నటి వరకు గాలికి వదిలేశారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ముఠా గతంలో బంగారు బిస్కెట్లు తక్కువ ధరకు ఇస్తామని చెప్పి ఇత్తడి బిస్కెట్లను కట్టపెట్టి చాలా మందికి మోసం చేశారు. పాత 500 నోట్లను మార్చి ఇస్తామని కొంతమంది వద్ద బడా బాబులకే వీరు దగా చేశారు. పోలీసులతో ఉన్న సంబంధాలను అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్లు చేస్తూ ఈ ముఠా డబ్బులు వసూలు చేసేవారని చెబుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్పై దాడి ఘటనలో ప్రధానం ఏందంటే పోలీసులు ఇంకా పట్టుకోలేదు. దాడికి పాల్పడిన వారిలో 7 అరెస్టు చేశారు. దాదాపు 15 మంది దాడి చేసినట్లు బస్సులోని ప్రయాణికులు చెబుతుంటే 10 మందిపైనే కేసు నమోదు చేయడం గమనార్హం. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి ఎస్పీ గారిని తప్పుపడుతున్నారో లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి అందరి మీద బట్టగాల్చి మెదడానికి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళందరూ దొంగలు, నేను ఒక్కడనే సత్యపోసని అని చెప్పి అక్కడ స్క్రీన్ అంటే ఎవరికి తెలియనట్టు ఆయన 2 చేతుల చీల్చి ఆరేసి మోతేసి పడకేసి చూపించారు అందరికీ. ఏమని గురవకొండ అరుణ్ కుమారు పెద్ద రౌడీ, గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి అవి అని చెప్పని చెప్పడం జరిగింది. అయితే దీనంతటి కారణం పసుపులేటి సుధాకర్ ఇవన్నీ చేయిస్తూ ఉన్నాడు, ఈయన అనుచరులు వీళ్ళంతా టీడీపీ పార్టీకి సంబంధించిన చెప్పని ఆయన చెప్పడం జరిగింది. అయితే అసలుకి ఈ నేరానికి అరుణ్ కుమార్కి నాకేమైనా సంబంధం ఉందా? ఉందా? నేను నిజంగా శాసనసభ్యులంటే చాలా నా గౌరవం చాలా మరి, ఎందుకంటే 2,50,000 ప్రజలు ఒక వ్యక్తిని మంచి పాలన చేస్తారని చెప్పని వెన్నుకున్న అటువంటి వ్యక్తిని గౌరవించడం ధర్మం అని చెప్పి నేను చాలా గౌరవంగా చూస్తాను ఎవరినైనా, అంటే ముఖ్యంగా మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని, ఎందుకంటే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కాబట్టి. కానీ ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే ఈ విధంగా చెప్తా ఉన్నారు ఆయన, అసలు సూత్రధారిని పట్టుకుంటారా లేదా అనేది పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధాన నిందితుడైన దేవరకొండ సుధీర్ ఇటీవల ఓ వీడియో విడుదల చేస్తూ
తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని సాధారణ వ్యక్తినని ఆ వీడియో ద్వారా చెప్పారు. 7 మందిని అరెస్ట్ చేయగా సుధీర్ శేఖర్ కిరణ్ల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రశాంతంగా ఉండే కావల నియోజకవర్గం ఇటీవల దుర్మార్గాలకు అరాచకాలకు అడ్డగా మారిపోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనిని నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు బయట తిరిగేందుకు భయాందోళనకు గురవుతున్నారని పూర్తిగా సమాజమే మారిపోతుందని పలువురు పెద్దలు అంటున్నారు. దీనిని ఎంతైనా అరికట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. 26 తారీఖున జరిగిన ఆర్టీసీ డ్రైవర్ మీద జరిగిన ఘటన అది వాళ్ళ అనుచరులు వాళ్ళు చేసిన దాన్ని నా మీద రుద్దుతూ నా మీద డైవర్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం నేను అడుగుతా ఉన్నా. అయ్యా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, నేను బెంగళూరులో బీబీఏ చదివి డిగ్రీ అయిపోగానే ఈ పాలిటిక్స్ మీద ప్యాషన్ తో మొట్టమొదటిసారిగా మిమ్మల్ని కలవడం జరిగింది. మీకు మిమ్మల్ని కలవడం జరిగింది. దేవుడు నాకు ఒక మంచి టాలెంట్ ఇచ్చాడు. ఏంటంటే మనిషిని చూడగానే ముందుగా ఆ వ్యక్తి ఏందనేది నాకు తెలిసిపోతుంది అనమాట. ఆ రోజు మీ స్మైల్, ఈ స్మైల్ చూసి అర్థమైంది ఏంటంటే గుడ్డతో గొంతుకొచ్చే రకం మీరు. అదే నేను మీ పార్టీలో నేను ఆ రోజు మీతో కొనసాగుంటే నిజంగా నన్ను ఒక రౌడీ షీటర్గా, సంఘ విద్రోహ శక్తిగా, నా చేత ఎన్నో అన్యాయాలు చేపించి ఈరోజు నన్ను వాడుకొని పడేసే పరిస్థితి.